అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఈ వచనంలో ప్రియులారా, మరి పౌలు గురించి రాయబడి ఉంది. పౌలుకు ఒక దినము నియమించి అతని బస్సులోనికి అనేకులు వచ్చినట్టు ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. మరి ఇక్కడ పౌలు ఏం చేస్తా ఉన్నా అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమిస్తా ఉన్నాడు. అలాగే యేసుని గురించి వివరంగా బోధిస్తా ఉన్నాడు. గమనించండి, పౌలు ఉదయం నుండి సాయంకాలం వరకు తన యొద్దకు వచ్చినటువంటి మరి జనులకు దేవుని రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు యేసును గురించి వివరంగా బోధిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. పిల్లరా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభుని గురించి ప్రకటిస్తున్నట్లుగా, ప్రభు యొక్క ప్రేమను మరి తెలియజేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో దేవుని ప్రజలంగా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో, దేవుని ఎరగకుండా ఎవరైతే ఉన్నారో, వారికి యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులైన మానవుల్ని ప్రేమించాడు. పాపులైన మానవుల కొరకు లోకానికి వచ్చి శిలువలో రక్తం గార్చి తన ప్రాణం అర్పించి సమాధి చివరి తిరిగి లేచాడు. యేసయ్య నమ్ముకుని పాపాలు ఒప్పుకుంటే ఆ ప్రభు క్షమిస్తాడు, ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు, పరలోకానికి వారసులుగా చేస్తాడు అనే ఈ విషయాలు ప్రియులారా, రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మనము తెలియపరచాలి. వారికి మనం ప్రభు యొక్క ఈ సువార్తను అందించాలి. రక్షణ పొందిన మన జీవితంలో మరి సువార్తను ప్రకటించే విషయంలో, ప్రభుని గురించి ఇతరులకు తెలియపరిచే విషయంలో ఎంత మాత్రమో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీకి నేను క్రీస్తును, మెస్సయ్యను అని చెప్పి తెలియపరుచుకుంటా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ప్రియులారా కొన్ని విషయాలు మరి ఆమెతో మాట్లాడుతూ నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను అని చెప్పి బయలుపరుచుకున్నాడు. ఆమె ఏం చేస్తా వచ్చింది అంటే కొండ విడిచిపెట్టి తన ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఉన్న వారందరికీ యేసు ప్రభు గురించి చెప్పింది. ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పిన చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆమె వారందరికీ తెలిపినప్పుడు పిల్లారా ఆ పట్టణంలో ఉన్న అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలు విని వారు ఆమెను ఏమంటున్నారంటే, మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మాట బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని మేము తెలుసుకుని నమ్ముతున్నామని చెప్పి అంటా వచ్చారు. గమనించిన వెళ్ళి ప్రకటించినప్పుడు అనేకులు ప్రభు ఎదురుకు వచ్చి యేసు ప్రభు లోకరక్షకుడు తెలుసుకుని ఆయన నమ్ముకుంటా వచ్చారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఆమెకు నీవు నీ ఊర్లోనికి వెళ్ళి నన్ను గురించి ప్రకటించు అని ఏమని చెప్పాడా? చెప్పాడా?
చెప్పలేదు. నీ వెళ్ళు, నీ ఊళ్ళో ఉన్న వారందరికీ మరి నన్ను గురించి నువ్వు తెలియపరచు అని చెప్పి ఆమెతో ఏం చెప్పలేదు. ఇలాగా యేసుప్రభు ఆమెతో మాట్లాడుతూ నేనే మెస్సయ్యను అని చెప్పి క్రీస్తుని అని చెప్పి బయలుపరచుకుంటా వచ్చాడు. ఇలాగా ఆ ప్రభుని గురించి, ఆ ప్రభు మాటలు విని, ఆ ప్రభుని గురించి తెలుసుకున్నటువంటి ఆమె ఆ ప్రభుని గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. ఆ ప్రభు గొప్పతనాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయింది. ప్రభు చెప్పకపోయినా నీ వెళ్ళి నా గురించి చెప్పు అని చెప్పి ఆమెకు సెలవివ్వకపోయినా ఆమె వెళ్ళిపోయి ప్రభుని గురించి ఆ ఊరిలో ఉన్న వారందరికీ ప్రకటిస్తా వచ్చింది. అనేకలు ప్రభు యొక్కకు వచ్చి ప్రభుని నమ్ముకుంటా వచ్చారు. నన్ను గురించి ప్రకటించని చెప్పకపోయినా పిల్లరా మరి యేసే క్రీస్తు అని చెప్పి ఆమె తెలుసుకుంది కనుక ఆ క్రీస్తుని గురించి, ఆ యేసుని గురించి చెప్పకుండా ఉండలేకపోయినా ఆమె ప్రభుని గురించి ప్రకటిస్తా వచ్చింది. అలాగే మార్కు సువార్త మొదటి అధ్యాయము చివరి వచనాలు మనం గమనించినట్లయితే కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుప్రభు బాగు చేశాడు. ఇలా బాగు చేస్తా వచ్చినప్పుడు మరి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. అయితే ఆ వ్యక్తి ప్రపంట వచ్చాడు ఎవరితో ఏమీ చెప్పకు సుమి అని, ఎవరితో ఏమి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు ఆ విధంగా అన్నాడు, ప్రభు కుష్ఠరోగిగా ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, శుద్ధునిగా చేశాడు. మరి ఆ వ్యక్తికి మేలు చేశాడు కదా, మరి ఎవరితో ఏం చెప్పొద్దు అని ఎందుకంటా ఉన్నాడంటే పిల్లరా యేసు ప్రభు గారు మరి జనులలో తనకు పేరు ప్రతిష్ట రావాలి అని చెప్పి ఆశించట్లేదు. ఏం ఆశించట్లేదు, జనాల్లో తనకు పేరు ప్రతిష్ట రావాలని ఆశించట్లేదు. కనుక మరి ఎవరితో ఏమి చెప్పొద్దు అంటా వచ్చాడు. అయినా కాని ఆ స్వస్థత పొందిన ఆ వ్యక్తి ప్రభుని గురించి, ప్రభు యొక్క కార్యాల గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. చెప్పొద్దు అన్నా కూడా మరి ఈ వ్యక్తి యొక్క హృదయంలో మంట పుట్టినట్లుగా ప్రభుని గురించి చెప్పాలి చెప్పాలి అని ఆరాటము ఎక్కువైపోయి పిల్లలు ఏం చేస్తా వచ్చాయంటే ఆ పట్టణం అన్నంతటా ప్రభుని గురించి, ఆ ప్రభు చేసిన కార్యాల గురించి ప్రకటిస్తా వచ్చాడు. ప్రకటించడం ఏం జరుగుతా వచ్చిందంటే యేసుప్రభు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న యేసుప్రభు ఎదుర్కొంటూ నడుదిక్కున్న జనుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. గమనించండి, నన్ను గురించి చెప్పొద్దు, ఎవరితో ఏమి చెప్పొద్దు అని ప్రభు చెప్పినా కూడా ఆ వ్యక్తి ఆ ప్రభుని గురించి, ఆ ప్రభు యొక్క కార్యాల గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆ విధంగా ప్రకటించి ప్రభుని గురించి, ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి అనేకులకు తెలియపరుస్తా వచ్చాడు. ఆ వ్యక్తి తెలియపరచడం ద్వారా నడుదిక్కుల నుండి ఆ ప్రభుని ఎదుర్కొంటూ జన్మలు వచ్చారు ఆయన దగ్గరకు. పిల్లలు మన జీవితంలో ఆ విధంగా ప్రభుని గురించి ప్రకటించే వారంగా ఉండాలి. సమరయ స్త్రీతో నీ వెళ్ళి నన్ను గురించి ప్రకటించని ప్రభు చెప్పకపోయినా ఆమె వెళ్ళి ప్రభుని గురించి ప్రకటించింది. ఈ స్వస్థ పొందిన కుష్ఠరోగితో పిల్లరా ప్రభు ఎవరితో ఏమి చెప్పొద్దు అన్నాడు. అయినా కూడా ఆ వ్యక్తి ప్రభుని గురించి, ప్రభు యొక్క గొప్పతనాల గురించి తెలియపరుస్తా వచ్చాడు. అంటే నిన్న రక్షణ పొందినటువంటి వ్యక్తి, నిజంగా రక్షణ పొందుంటే, నిజమైనటువంటి రక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రభుని గురించి, ఆ ప్రభు యొక్క ప్రేమల గురించి ఇతరులకు చెప్పకుండా ఏమాత్రము ఉండలేదు. మన జీవితంలో ప్రియులారా మరి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడెల్లా కొన్ని పర్యాయం అవకాశాన్ని మనమే కల్పించుకుని ప్రభుని గురించి ఎలక్కుని ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుని గురించి తెలియపరిచే వారంగా, ఆ ప్రభు యొక్క రక్షణ సువార్తను అందించే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము ప్రభుని గురించి ప్రకటించి కొందరి రక్షణలో నడిపిస్తే ఒక దినాన ప్రభు మనకి ఏమిస్తాడంటే బహుమానం ఇస్తాడు. కాబట్టి పిల్లరా పౌలు జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయం నుండి అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తాను దేవుని రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు యేసుని గురించి మరి వివరంగా బోధిస్తా వచ్చాడు. మనం కూడా
ఇలాగా ప్రభుల గురించి ప్రకటించే వారంగా ఆ ప్రభు యొక్క ప్రేమను అనేకులకు తెలియపరిచే వారంగా ఉండాలి. కనీసము వారంలో ఒకరితరకైనా ప్రభుల గురించి తెలియపరచాలి, ప్రభు యొక్క ప్రేమను మనము మరి పంచుకోవాలి. ఆ విధంగా ఇలా ఇంతవరకు మనము ప్రభుల గురించి ప్రకటించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇక నుంచైనా ప్రభుల గురించి ప్రకటించడానికి ఆయన ప్రేమను అనేటువంటి తెలియపరచడానికి మరి మనం సిద్ధపరచబడినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ప్రభు నన్ను సిద్ధపరచయ్యా, మరి కొందరికి నేను నిన్ను గురించి ప్రకటించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని చెప్పి ప్రభుని మనము అడగాలి. ఆ విధంగా మనం సిద్ధపడి అనేకులకు ప్రభుని గురించి మనం తెలియపరిచే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవ, పౌలు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఓ ప్రభువా మిమ్మను గురించి బోధిస్తూ వచ్చినట్లుగా అయ్యా మీ వాక్యంలో వ్రాయబడిన మాటను బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రజలంగా మేము మిమ్మను ప్రకటించాలని, మీ ప్రేమను అనేకులకు తెలియపరచాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం కొరకే మీకు స్తోత్రములు. మా జీవితంలో ఓ ప్రభు మీ యొక్క ప్రేమను అనేకులకు తెలియపరిచేవారంగా, మీ రక్షణ సువార్తను అనేకులకు మేము ప్రకటించేవారంగా ఉండడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. ఓ ప్రభు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన వేదన మాలో ఇంకా అధికం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకై ఎంతో భారము కలిగి లోకంలో జీవిస్తూ ఓ ప్రభువా వారికి రక్షణ సువార్తను మేము అందిస్తూ ఆ రీతిగా వారిని రక్షణలోకి నడిపించేదాని కొరకు మా వంతు మేము ప్రయాసపడినట్లుగా మాకు మీ కృపను దయచేయండి. మీరే మమ్మల్ని స్థిరపరచమని మీ కృప కలిగిన అస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.